రెండు నంబర్లు తీసుకున్నా. N1 ఈజ్ 6, N2 ఈజ్ 9. ఒక నంబర్ ఏమో 6, ఇంకో నంబర్ ఏమో 9. వీటి రెండిటి మధ్యలో ఎల్సిఎం ఎంతైంది? 18. ఎల్సిఎం ఎంతైంది? 18. హెచ్సిఎఫ్ ఎంతైంది? 3. హెచ్సిఎఫ్ ఎంతైంది? 3. చాలా జాగ్రత్తగా వినండి సార్. 6, చాలా టెక్స్ట్ బుక్లో ఇది రాస్తారు, 6 × 9 = 3 × 18. డైరెక్ట్గా ఫార్ములా రాస్తారు. ఫార్ములా ఏంటి? N1 × N2 = LCM × HCF. N1 × N2 = LCM × HCF. డైరెక్ట్గా రాస్తారు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం చూద్దాం. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. డైరెక్ట్గా ఈ ఫార్ములా బట్టి బట్టకండి, ఒకసారి ఆలోచించండి. 3 6కి కారణాంకమా? 3 6ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 6 18ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. రైట్? అంటే 3 18ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. ఈ ఫార్ములా ఎప్పుడు వర్తిస్తుంది? ఈ ఫార్ములా ఎప్పుడు వర్తిస్తుంది? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. అది చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అది ఫ్యాక్టర్ అయ్యే ఉంటుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని క్వశ్చన్లు అడగొచ్చు. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఫ్యాక్టర్ అయి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే నంబరే ఎల్సిఎంకి ఫ్యాక్టర్, హెచ్సిఎఫ్ ఏమో నెంబర్కి ఫ్యాక్టర్. N1 × N2 = LCM × HCF. ప్రోడక్ట్ ఆఫ్ టూ న్యాచురల్ నంబర్స్ ఈజ్ LCM × HCF. ఓన్లీ వెన్ హెచ్సిఎఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. రైట్? ఇది చాలా మందికి ఇక్కడ వరకు రాసి వదిలేస్తారు సార్. N1 × N2 = LCM × HCF. N1 × N2 = LCM × HCF. దాంట్లో ఉన్న కండిషన్ ఏంటి? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. N1 6, N2 9, HCF 3, LCM 18. HCF 3, LCM 18. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇక్కడ చూడండి సార్. సెకండ్ పాయింట్, N1 = 6, N2 = 9. N1 అనేది 6, N2 అనేది 9. ఇక్కడ మీరు ఈ రెండు నంబర్స్కి హెచ్సిఎఫ్ వేస్తే, గాసాబా వేస్తే, HCF of 6, 9 is 3. HCF of 6, 9 it is 3. The 6 can be written as 3 × 2. 9 can be written as 3 × 3. 3 × 3. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ N1 and N2, HCF of N1 and N2 హెచ్ అయింది అనుకోండి, HCF of N1, N2 హెచ్ అయింది అనుకోండి, ఈ N1ని HX గా రాయొచ్చు, ఈ N2ని HY గా రాయొచ్చు. ఎక్స్ అండ్ వై ఎప్పుడూ కోప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి. కోప్రైమ్ నంబర్స్ అంటే వాటి రెండిటి మధ్య కారణాంకము ఒకటే ఉంటుంది, ఆ కారణాంకము ఓన్లీ వన్. HCF of N1, N2 is H. రెండు నంబర్ల మధ్య హెచ్సిఎఫ్ 3 అనుకుంటే N1 is H × X, N2 is H × Y. X and Y are coprimes. కోప్రైమ్ నంబర్లు అంటే రెండు నంబర్ల మధ్య కారణాంకము ఒక్కటే ఒక కారణాంకం కామన్ ఉంటుంది, ఆ కారణాంకమే ఓన్లీ వన్. ఒక్కటే ఒక కారణాంకం సేమ్ ఉంటుంది, ఆ కారణాంకము ఓన్లీ వన్. N1 is H × X, N2 is H × Y. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే N1 × N2 = LCM × HCF. N1 ఏమైంది? HX. N2 ఏమైంది? HY. L × H. కాబట్టి L ఏమైంది? HXY. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎల్సిఎం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఏమైంది? HXY. ఎల్సిఎం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ ఏమైంది? HXY.
ఈ హెచ్ అంటే ఏంటి, రెండు నంబర్ల గాసాబా హెచ్ గనక అవుతే ఆ నంబర్లను హెచ్ఎక్స్గా రాయొచ్చు, హెచ్వైగా రాయొచ్చు. ఎక్స్ అండ్ వై అనేది కోప్రైమ్, హెచ్వై అనేది కోప్రైమ్. కోప్రైమ్ నమ్మంటే రెండు నంబర్ల మధ్య కారణాంకము ఒకటే కామన్ ఉంటుంది, అది వన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎన్ వన్ ఈజ్ హెచ్ఎక్స్, ఎన్ టూ ఈజ్ హెచ్వై. ఎన్ వన్ ఇంటూ ఎన్ టూ ఈక్వల్ ఎన్ టూ ఎల్సిఎం ఇంటూ హెచ్వై. ఎక్కడైతే హెచ్సిఎఫ్ క్వశ్చన్లో ఇస్తాడో ఇది హెచ్ఎక్స్ అవుతుంది, ఇది హెచ్వై అవుతుంది. ఎల్సిఎం ఈజ్ హెచ్ఎక్స్వై. ఈ స్లైడ్ అందరికీ అర్థమైందా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్.